ఆ తలుపు తాళం వేసేసేయండి పద్దాకా ఇది చేసాం మళ్ళీ మర్చిపోయారు లాక్ చేయండి తాళం వేసేయండి కంతే సమయానికి రాగలిగితే వస్తా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన చర్చీలు బోల్డ్ ఉన్నాయి ఎప్పుడు వచ్చినా రండి అని పిలిచే చర్చీలు చాలా ఉన్నాయి వాడికి వెళ్ళిపోతారు తాళం కూడా వేసేసేయండి లోపల అలా ఒత్తితే గేటు పడిద్ది కాలు పెట్టి లోపల బయట నువ్వు వేస్తుంది లోపలని చెప్పానుగా మేము శాపగ్రస్తులం అవుతాం క్రమం నేర్పకపోతే బతుకు తెరువుకు వచ్చిన సేవకులం కాదు మేము మీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తే వాక్యం చెప్పి పంపించటానికి క్రమం అనేది అసలు పాడైపోతున్నాను పాట పాడుకుందాం ఆరాధన అనేది సంతోషంగా సమాధానంగా జరగాల బలిపీఠం మీదకి దైవ సేవకుడు ఎక్కినప్పుడు ఇలాంటి ఆవేశకరమైన పదాలు రావటానికి కారణం ఎవరు విశ్వాసులే మీరు చెడిపోయేది కాక మమ్మల్ని కూడా బలిపీఠం మీద కాని మాటల బలకాలు వచ్చింది అప్పుడప్పుడు కోపంతో మనుషుల మీగా ఏమన్నిటికి బాగానే వెళ్తారు కదా ప్రతి చోటకి పొలం వెళ్ళే కాడ బడికి వెళ్ళే అన్ని చోట్ల క్రమంగా వెళ్తారు కదమ్మా ఎక్కడైనా ఆలస్యంగా వెళ్తారా చెప్పండి అంటే మందిరం అంతే మీ లెక్కలు అంత తీసేసిందా చివరికి సీరియల్ చూస్తానికి కూడా ముందు నుంచే కూర్చుంటారా టీవీ దగ్గర అవునా కాదా ఆ ఏముందులో ఒక ఐదు నిమిషాలు పోతే ఏముంది అనుకుంటారా అంటే మందిరం అంటే మీ లెక్కలో ఎంత తేలిగ్గా ఉందా భయము లేని వారులారా కరెక్ట్గా పది గంటలకు వచ్చి ముందు సంఘము నువ్వు విశ్వాసమైతే నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే వినండి ఈ లైవ్ లో ఇంటున్న వాళ్ళు కూడా నువ్వు నిజంగా రక్షణ పొందితే ముందుగా ఒక అర్ధగంట గంట ముందొచ్చి సంఘ క్షేమము కొరకై సంఘ క్రమ